అందరికీ నమస్కారం అండి. నేను మీ శ్వేత. ఇస్మార్ట్ గృహిణి ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో నేను బతుకమ్మ పండుగ గురించి తెలియజేస్తున్నాను. బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలోని ఆశ్వీజ మాస శుద్ధ పాడ్యమి నుండి 9 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి 2 రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం బతుకమ్మ పండుగ విశిష్టత గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్ అక్టోబర్ నెలలు తెలంగాణ ప్రజలకు పండుగల నెలలు. ఈ నెలలో 2 పెద్ద పండుగలు జరపబడతాయి. ఈ పండుగలకు కనీసం 15 రోజులు అటువైపు ఇటువైపు అంతా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహాలు కలయికలతో నిండిపోయి ఉంటుంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ, ఒకటి మరి ఒకటి దసరా పండుగ. అయితే బతుకమ్మ పండుగ మాత్రం తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ, తెలంగాణ సాంస్కృతిక ప్రతీక పండుగ. రంగురంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలు పాడుతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిల్ పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఇలా దేని ప్రత్యేకత దానిదే. 9 రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలను, ప్రేమ స్నేహం బంధుత్వం ఆప్యాయతలు భక్తి భయం చరిత్ర పురాణాలు మేళవిస్తారు. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు భూస్వాముల పెత్తందారితనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళలు బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలను నలిగిపోయిన వారిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలుచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకమ్మ లేదా బతుకు అమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో పాటల వెనుక ఉండే మర్మం ఇదే. ఈ పండుగ ప్రకృతిని ఆరాధిస్తూ బంగారు జీవితానికి ఎలాంటి ఆపద రాకుండా ఆత్మస్థైర్యంతో నిండు నూరేళ్ళు బతుకు పండుగలలా సాగాలని గౌరీమాతను పూజించడమే బతుకమ్మ పండుగ. బతుకమ్మను పేర్చాక పసుపుతో గౌరమ్మను తయారు చేస్తారు. బతికించి కోరికలు తీర్చే అమ్మగా గౌరవిమాతను మహిళలు పూజిస్తారు. పెళ్లి కాని అమ్మాయిలను మంచి భర్త రావాలని, వివాహమైన స్త్రీలు 100 ఏళ్ళు తన భర్త ఆయురారోగ్యాలతో బాగుండాలని బతుకమ్మను పూజించడం ఈ పండుగ విశిష్టత. 9 రోజుల పాటు బతుకమ్మకు నైవేద్యంగా ఏం సమర్పిస్తారో ఇప్పుడు చూద్దాం. 9 రోజుల పాటు ప్రతిరోజు ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి 8 రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు యువతులు పాల్గొంటారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఈరోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు. మొదటిది ఎంగిలి పూల బతుకమ్మ. మహా అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పేత్రామాస అని కూడా అంటారు. నువ్వులు బియ్యపిండి నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. రెండవది అటుకుల బతుకమ్మ. ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు బెల్లం అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. మూడవది ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. నాలుగవది నానే బియ్యం బతుకమ్మ. నానేసిన బియ్యం పాలు బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు. ఐదవది అట్ల బతుకమ్మ. అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరవది అలిగిన బతుకమ్మ. ఈరోజు ఆశ్వీజ పంచమి, నైవేద్యమేమీ సమర్పించరు. ఏడవది వేపకాయల బతుకమ్మ. బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. వెన్నముద్దల బతుకమ్మ. నువ్వులు వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
9వది సద్దుల బతుకమ్మ. ఆశ్వయుజ అష్టమి నాడు అదే రోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. 5 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం తయారు చేస్తారు. 9 రోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు. ప్రతిరోజు సాయంత్రం ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు, ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కల ఉన్నవారు కూడా వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వారి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు. ఐక్యత, సోదరాభావం, ప్రేమను కలిపి రంగరిస్తూ మానవ హారం ఏర్పరిచి పాటలు పాడుతారు. ఒకరు ముందుగా పాట మొదలు పెడితే మిగిలిన వారు వారితో గొంతు కలుపుతూ పాడతారు. ఈ జానపద గీతాలు చుట్టూ పక్కల ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరిస్తాయి. బతుకమ్మ పండుగ గురించి తెలంగాణ పల్లెల్లో పాడుకునే పాటల్లో పలు అంశాలతో పాటు చారిత్రక నేపథ్యమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఓ పురాణగాథ ప్రకారం జగన్మాత మహిషాసురుణ్ణి వధించిన అనంతరం కలిసిపోయి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు మూర్చపోయిందని, జగజ్జనని స్పృహలోకి రావడానికి వివిధ రీతుల్లో గౌరీదేవిని స్తుతించారని జానపదులు ప్రతీతి. మరో కథనం ప్రకారం చాళుక్య వంశానికి చెందిన ధర్మంగదుడు అనే రాజుకు సంతానం లేదు. చాలా ఏళ్ల తర్వాత జన్మించిన కుమార్తెకు లక్ష్మి అని పేరు పెట్టాడు. ఆమె అనేక రోగాలతో బాధపడుతూ గండాలను ఎదుర్కొంటుంది. శక్తిస్వరూపిణి అయిన గౌరీదేవిని ప్రకృతిలో సహజంగా లభించే పూలతో పూజించాలని ఆస్థాన పండితులు ఆయనకు చెబుతారు. ప్రకృతి పూలతో గౌరీదేవిని నిత్యం ఆరాధించడంతో లక్ష్మి ఆరోగ్యవంతురాలవుతుంది. అప్పటి నుండి బతుకమ్మను పేర్చి గౌరీదేవిని పూజిస్తారని కథనం. చీకటి పడుతుంది అనగా స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకొని ఊరిలో ఉన్న పెద్ద చెరువు కానీ పటాంకం వైపు కానీ ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు అందంగా అలంకరించుకున్న స్త్రీలు బతుకమ్మలతో అత్యంత సుందరంగా వైభవయానంగా ఉంటుంది. ఈ ఊరేగింపు కొనసాగినంతసేపు జానపద గీతాలతో వీధులు మారుమోగుతాయి. జలాశయం చేరుకున్న తర్వాత మెల్లగా బతుకమ్మలను పాటలు పాడుతూ ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. ఆ తరువాత మలీద అంటే చక్కెర రోటీలతో చేసినది అనే పిండి వంటకాన్ని బంధుమిత్రులకు పంచి పెడతారు. ఆ తరువాత ఖాళీ తాంబాలంతో పాడుతూ బతుకమ్మను కీర్తిస్తూ ఇంటికి చేరుతారు. ఈ 9 రోజులు ఈ పాటలన్నీ అర్ధరాత్రి వరకు వీధులలో మారుమోగుతూనే ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వారికి షేర్ చేయగలరని మనవి. మరొక ఆధ్యాత్మిక వీడియోతో మీ ముందుకు వస్తాను. సెలవు.